వెల్కమ్ టు ట్రెండింగ్ 10. గత కొంతకాలంగా ప్రధాని మోదీకి నిద్ర లేకుండా చేస్తున్న రఫేల్ రగడకు సంబంధించి మరో దుమారం చెలరేగింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ అనుబంధ సంస్థకు ఫ్రెంచ్ ప్రభుత్వం 1123 కోట్లు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు లీ మాండే అనే ఫ్రెంచ్ మీడియా సంస్థ కథనంలో బయటపడింది. 2007 నుంచి చెల్లించకుండా పేరుకుపోయిన అంబానీ సంస్థ పనులను రఫేల్ డీల్ ఓకే కాగానే ఉన్నపలంగా పనులను మాఫీ చేసినట్లు కథనంలో పేర్కొంది. ఇప్పటికే రఫేల్ డీల్ బీజేపీకి కడుపునొప్పిలా మారగా ఈ దెబ్బతో ఇక అపెండిక్స్ రావడం ఖాయంగా కనబడుతుంది. భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. అంబేద్కరిస్టులు దేశమంతటా నిర్వహించే భీమ్ దీక్షకు చివరి రోజు కావడంతో వీధులు చౌరస్తాలు అంబేద్కర్ పోస్టర్లతో నిండిపోయాయి. న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం ఇలా విభిన్న శాస్త్రాల్లో నిష్ణాతుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బహుజనుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి కొన్ని వేల ఏళ్లుగా వెలివేయబడ్డ జాతులను ముందుకు నడిపించిన యుగపురుషుడు కావడంతో తమ వెనుకబాటుకు చరమగీతం పాడిన దినంగా దేశమంతటా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. పథకాల పరంగా, పోకడ పరంగా నెహ్రూ ఇందిరాలను కాపీ కొట్టి మళ్లీ వాళ్ళనే విమర్శిస్తున్నాడంటూ మోదీకి కరణ్ షాక్ ఇచ్చినంత పనిచేశారు బాల్ ఠాక్రే చిన్న కొడుకు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షులు రాజ్ ఠాక్రే. ఇందిరా అమలు చేసిన పథకాలనే ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్లతో అమలు చేస్తున్నాడని విమర్శించిన రాజ్ ఠాక్రే, భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆయనను కలవలేదన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. విద్యా ఉద్యోగాలు అడిగితే చారిత్రక సంఘటనలపై రాద్ధాంతం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించాడు. జై బజరంగ్ బలి అంటే జై బజరంగ్ అలీ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎస్పీ నేత అజమ్ ఖాన్లు మాటల యుద్ధానికి దిగారు. హనుమంతుడు కూడా దళితుడే అని, దళితులు ముస్లింలు కలిస్తే బజరంగ్ అలీ కలిసి జై బజరంగ్ అలీ అవుతుందని, అది శత్రువుల ఎముకలు ఇరగొడుతుందని అజమ్ ఖాన్ అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ, ఎన్నికలయ్యేదాకా ఉండు, బజరంగ్ బలి వచ్చి నీ కాళ్ళు చేతులు విరగొడతారని వార్నింగ్ ఇచ్చాడు. పసుపు ఎర్రజొన్న రైతుల తిరుగుబాటుతో 185 మంది అభ్యర్థుల పోటీతో 12 పోలింగ్ ఈవీఎంలతో వార్తల్లో నిలిచిన నిజామాబాద్ లోక్సభ స్థానం ఎన్నికల తర్వాత కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. May 23న అన్ని స్థానాల్లో లాగే నిజామాబాద్ స్థానంలో ఓట్ల లెక్కింపు మొదలుపెట్టినా ఫలితాలు మాత్రం 23న కాకుండా 24న వస్తాయట. ఓట్ల లెక్కింపుకు కనీసం 30 గంటలు పట్టనుండటమే దీనికి కారణమని తెలిసింది. అస్సాంలోని గుహాటీ స్థానం నుంచి అందరూ మహిళలే పోటీ చేయడంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. గత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు బాగా కలిసి రావడంతో ఈసారి కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు మహిళా అభ్యర్థులనే ప్రకటించాయి. అంతా మహిళల మధ్య పోరే కావడంతో నో మ్యాన్ ల్యాండ్ గా, ఆల్ ఉమెన్ కంటెస్ట్ గా గుహాటీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. మోదీయే భారత తదుపరి ప్రధాని కావాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడంపై చర్చ కొనసాగుతుంది. మొన్నటి వరకు డీ అంటే డీ అని, ఏకంగా ఆకాశంలో యుద్ధానికే సిద్ధమైన ఇరువురి మధ్య బంధం ఏంటని సుదీర్ఘ చర్చ నడుస్తుంది. అయితే పఠాన్కోట్ దాడుల అనంతరం మోదీ పాక్ ఐఎస్ఐని భారత్లోకి రానిచ్చాడని, అంతకంటే మంచి పిఎం పాక్ కు ఎవరు దొరుకుతారని కేజ్రీవాల్ అన్నాడు. ఇరువైపులా అధికారంలో ఉన్న పార్టీలు మతం గోడలు కడుతూ దాయాదిపై ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూ స్వదేశీల మనసులను, ఓట్లను గెలుచుకోవచ్చని ఒకరికాంక్ష ఒకరు కోరుతున్నట్లు తెలుస్తుందని అన్నారు. బాహుబలి 2 తర్వాత రాజమౌళి చేపట్టిన ఆర్ఆర్ఆర్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్న వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. ఆదివాసీ పులుడైన కుమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర స్ఫూర్తితో అలిన కల్పిత గాథగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రభాస్ తలుక్కున మెరవనున్నారా లేదా అనే విషయంపై చిత్ర బృందం ఇంకా ధృవీకరించినప్పటికీ గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. రాహుల్పై స్మృతి ఇరానీ పోటీకి దీటుగా మోదీపై పోటీకి ప్రియాంకను దింపాల్సిందే అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. మొన్నటి వరకు చుట్టరికం చేసి ప్రత్యేక హోదాతో పటాపంచలైన చంద్రబాబు కూడా ప్రియాంకనే మోదీని ఎదుర్కోగలరని రాహుల్కి సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్సీపీ కూడా ఇదే విషయమై రాహుల్తో మాట్లాడినట్టు సమాచారం. గత నెలలో తల్లి సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్బరేలీలో ప్రచారం చేస్తూ కార్యకర్తలతో నేను వారణాసి నుంచి పోటీ చేయాలా వద్దా అని అడగడంతో ఈ నిప్పు రాజుకుంది. గత నెలలో గంగాయాత్రతో మోదీ నమామి గంగేకు చెక్ పెట్టిన ప్రియాంకపై మొత్తానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు భారీ ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దేశీయ ఐటీ కంపెనీలలో దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ ఈసారి రాజకీయ పార్టీలకు భారీ విరాళం ఇచ్చిందట. టీసీఎస్ త్రైమాసిక అకౌంటింగ్ లో 220 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్ కి ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే ఈ 220 కోట్లలో ఏ పార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చింది మాత్రం వెల్లడించలేదు. 2014 ఎన్నికల్లో 1.5 కోట్లే విరాళం ఇచ్చిన టీసీఎస్ ఈసారి పెట్రోల్ ధరలకు దీటుగా తన విరాళాలను అమాంతం పెంచడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. ట్రెండింగ్ 10 కీప్ వాచింగ్ టీ 10.